Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందరి టార్గెట్ సజ్జలే. ఎందుకిలా? ఏపీలో ప్రభుత్వాన్ని నడుపుతోంది వైఎస్ జగన్ లేక సజ్జల రామకృష్ణారెడ్డి? ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమాన్ని దగ్గర నుంచి గమనించిన వారికి పదే పదే వినిపించిన ప్రశ్న ఇది. అంతలా ఉద్యోగుల్ని చిరెత్తించారా అంటే వారి నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటి వరకు విపక్ష పార్టీలతో పాటు ఆయన ప్రత్యర్థులు మాత్రమే సంధించిన ప్రశ్నల్ని ఇప్పుడు ఉద్యోగులు కూడా ఎక్కుపెడుతున్నారు. దీనిపై వైసీపీ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఏపీలో ఒకప్పుడు సీనియర్ జర్నలిస్టుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా మారిపోయారు. గతంలో మాజీ సీఎం వైఎస్కు, ఆ తర్వాత ఆయన కుమారుడు ప్రస్తుత సీఎం జగన్కు అండగా నిలిచారు. ఆ క్రమంలో గతంలో వైసీపీ కుటుంబ అభిమానులకు, వైసీపీ నేతలకు మాత్రమే ఎక్కువగా పరిచయం ఉన్న సజ్జల ఇప్పుడు రాష్ట్రంలో ముందుగా విపక్షాలకు, ఆ తర్వాత ఉద్యోగులందరికీ సుపరిచితమైపోయారు. ఇందుకు ప్రధాన కారణం వైసీపీ ప్రభుత్వంలో ఆయన పోషిస్తున్న పాత్రే. రాష్ట్రంలో సీఎం జగన్ను కలవాలనుకునే వారంతా ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి తీరాల్సిందే. జగన్కు చెప్పాలనుకున్న విషయాన్ని ముందుగా సజ్జలకు చెప్పి తీరాల్సిందే. అంతగా ప్రభుత్వంలో పేరు తెచ్చుకున్నారు సజ్జల. ఇప్పుడు జగన్ తర్వాత ప్రభుత్వంలో నెంబర్ టూ ఎవరంటే తడుముకోకుండా సజ్జల పేరు చెప్పుకోవాల్సిన పరిస్థితి. మంత్రులు అధికార గణం చేయాల్సిన పనుల్ని, ప్రకటనల్ని అంతా సజ్జలే చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ సలహాదారుగా ఉండాల్సిన వ్యక్తి కాస్త డిఫ్యాక్టో ముఖ్యమంత్రిగా, మంత్రులకై మంత్రిగా మారిపోయారన్న అపవాదును ఎదుర్కొంటున్నారు. ఆయన కారణంగానే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యాయని ఇప్పటి వరకు అంతా భావిస్తూ ఉండగా ఆయన వల్లే ఈ సమస్యలన్నీ అంటూ ఉద్యోగులు వాపోతున్నారు. ఉద్యోగుల పీఆర్సీ వ్యవహారాన్ని ముందు నుంచి పర్యవేక్షించింది సజ్జలే. ఉద్యోగులతో ముందుగా తానే సమావేశాలు నిర్వహించినా ఫలితం లేకపోవడంతో సీఎం జగన్ దగ్గరికి నేతల్ని తీసుకువెళ్లి పీఆర్సీపై ఒప్పించామని అనిపించారు. కానీ జగన్ దగ్గర ఒప్పుకున్న ఉద్యోగులు ఆ తర్వాత బయటకు వచ్చి మాత్రం పోరుబాట పట్టారు. దీనికి కూడా కారణం సజ్జలే అన్నది వారి ఆరోపణ. జగన్కు తమకు మధ్య గ్యాప్ పెరగడానికి సజ్జలే కారణమవుతున్నారని ఉద్యోగులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. తాజాగా ఛలో విజయవాడలోనూ ప్రతి ఉద్యోగి నుంచి సజ్జల వంటి సలహాదారుల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న ఆరోపణలు వినిపించాయి. సీఎం జగన్ మంచివాడైనా సజ్జల వంటి సలహాదారుల సలహాలు తీసుకోవడం వల్లే తమకు అన్యాయం జరిగిందన్న ఆక్రోశం కనిపించింది. కానీ వైసీపీ వర్గాలు మాత్రం సజ్జలను పూర్తిగా వెనకేసుకొస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రత్యర్థులు సజ్జలను టార్గెట్ చేస్తూ ఉంటే అనుచరులు, వైసీపీ కార్యకర్తలు మాత్రం సజ్జల వైసీపీని బతికిస్తున్న కర్త, కర్మ, క్రియ అంటూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీకి ముందు నుంచి వీరాభిమానిగా ఉన్న పొలిటికల్ పంచ్ ఇంటూరి కూడా సజ్జల గురించి తాజాగా పెట్టిన పోస్టులు చూస్తే సజ్జలపై పెరుగుతున్న వ్యతిరేకత, దానికి వైసీపీ అభిమానుల నుంచే కౌంటర్ అటాక్ అర్థమవుతోంది. అంతేకాదు వైసీపీ నేతలు సైతం సజ్జలకు అనుకూలంగా పోస్టులు పెడుతూ పార్టీకి ఆయన ఊపిరి పోస్తున్నారని, పదేళ్లలో పార్టీ అధికారంలోకి రావడానికి జగన్ ఇంటి నుంచి కదలకపోయినా స్థానిక ఎన్నికలలో వైసీపీ వరుస విజయాలు సాధించడానికి కారణం సజ్జలే అన్న వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఉద్యోగుల విషయంలోనూ ఆయన తీరును సమర్థిస్తున్నారు. తనపై ఎవరెన్ని పాజిటివ్, నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తున్నా సజ్జల మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ప్రభుత్వంపై ఏగ వాలకుండా చూసుకోవడంలో ఇన్నాళ్ళు పోషించిన పాత్రనే కొనసాగించడానికి ఆయన మొగ్గు చూపుతున్నారు. ఇన్నాళ్ళు విపక్షాల నుంచి, ఇప్పుడు ఉద్యోగుల నుంచి ఎదురవుతున్న విమర్శలకు స్పందించేందుకు ఆయన సిద్ధపడడం లేదు. జగన్ తనకు అప్పగించిన పాత్రను సమర్థవంతంగా నిర్వహించేందుకే ఆయన ఇష్టపడుతున్నారు. ఉద్యోగుల పోరుకు తానే కారణమన్న విమర్శలు వస్తున్నా తన ఎదురుదాడి మంత్రాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఆయనపై విమర్శలు చేస్తున్న వారే ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి.